మన ఛానల్లో ఆల్రెడీ బెస్ట్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అండర్ 5000 వీడియో చేసాం. 3000 ప్రైస్ రేంజ్లో కూడా చేయమని చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ కోసం ఈ వీడియో 3000 ప్రైస్ రేంజ్లో మంచి ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కోసం చూసేవాళ్ళు దీన్ని అయితే మిస్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇంకా మరిన్ని బెస్ట్ గ్యాడ్జెట్స్ అండ్ మొబైల్కి సంబంధించిన వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో చాలా బ్రాండ్స్ నుంచి కొత్తగా చాలా ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. వాటిలో ఉన్న టాప్ 5 గురించి మాత్రం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 5th పొజిషన్లో ఉన్నది, అంటే లీస్ట్ కన్సిడర్ చేయదగింది, సో క్రాస్ బీట్స్ రివాల్ట్ 2499 కి అయితే లాంచ్ చేస్తారు. బడ్జెట్ స్ట్రిక్ట్ గా 2000 రేంజ్ లో ఉంటే 2499 లో ఇదన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో దీని ఫీచర్స్ చూస్తే 10mm టైటానియం డ్రైవర్స్ తో వస్తుంది, ఏఏసి ఎస్బిసి కోడెక్ ని సపోర్ట్ చేస్తుంది, ఏఎన్సి అప్ టు 35 డెసిబెల్స్ అయితే తీసుకుంటుంది, అండ్ 6 మైక్స్ ఫర్ బెటర్ ఏఎన్సి అండ్ కాల్స్ అయితే ఉంటాయి, అండ్ బ్లూటూత్ 5.3 తో వస్తుంది, అండ్ బ్యాటరీ లైఫ్ అప్ టు 48 అవర్స్ విత్ కేస్ ఉంటుంది, అండ్ టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది, IPX4 వాటర్ రెసిస్టెంట్, 40 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ మోడ్ తో వస్తుంది, వెయిట్ చాలా తక్కువ 4 గ్రామ్స్ ఉంటుంది, అండ్ కేస్ 35 గ్రామ్స్ ఉంటుంది. దీంట్లో ప్రోస్ గురించి పర్టికులర్ గా మాట్లాడుకుంటే ఈ ప్రైస్ ఏఎన్సీ డీసెంట్ గా ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది, అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ ఉండదు, బిల్డ్ క్వాలిటీ యావరేజ్ గా ఉంటుంది, అండ్ కొంచెం బ్రాండ్ వాల్యూ మనం ముందు ముందు మాట్లాడుకునే వాటితో పోలిస్తే కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 4th పొజిషన్ లో ఉన్నది నాయిస్ బర్డ్స్ ఎక్స్, ఇది కూడా 2499 కి అయితే ప్రెసెంట్ అందుబాటులో ఉంది. దీని స్పెక్స్ చూస్తే 12mm డైనమిక్ డ్రైవర్స్ తో వస్తుంది, ఏఎస్సి ఎస్బిసి కోడెక్ ని సపోర్ట్ చేస్తుంది, అప్ టు 25 డెసిబెల్స్ వరకు ఏఎన్సీని అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే నాయిస్ ని ఎక్స్టర్నల్ నాయిస్ ని రెడ్యూస్ చేస్తుంది, అండ్ కాల్స్ కోసం క్వాడ్ మైక్ సెటప్ తో వస్తుంది, IPX4 రేటింగ్ తో వస్తుంది, బ్లూటూత్ 5.3 తో వస్తుంది, బ్యాటరీ లైఫ్ కూడా సో బాగుంటుంది, సింగిల్ బర్డ్ 7 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది, విత్ కేస్ 28 అవర్స్ బ్యాటరీ అయితే వస్తుంది, సో విత్ ఏఎన్సీ అప్ టు 5.5 అవర్స్ వస్తుంది వాళ్ళు క్లెయిమ్ చేసే దాని ప్రకారం, కేస్ తో విత్ ఏఎన్సీ 22 అవర్స్, సో ప్రాక్టికల్ యూసేజ్ లో డిపెండ్స్ ఆన్ యూసేజ్ సో కొంచెం అయితే తక్కువ రావచ్చు, అండ్ ఛార్జింగ్ టైం సో 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 120 మినిట్స్ యూజ్ చేయొచ్చు, ఫుల్ ఛార్జ్ అవ్వడానికి విత్ కేస్ మనకి 90 మినిట్స్ అయితే పడుతుంది. అండ్ దీంట్లో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, ఏఎన్సీ బాగుంటుంది, బట్ ప్రీమియం టీడబ్ల్యూఎస్ లా అయితే కాదు, అండ్ అకార్డింగ్ టు బడ్జెట్ ఇదైతే బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే. కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో కూడా ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ లేదు, అండ్ బిల్డ్ క్వాలిటీ ఇందులో కూడా యావరేజ్ గానే ఉంటుంది. అండ్ 3rd పొజిషన్ లో ఉన్నది ఒప్పో ఎన్కో ఎయిర్ 2 ప్రో, 3499 ఉంది, అండ్ 3000కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అండ్ నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జస్ట్ 1800లో లూట్ చేశాను, నా దగ్గర ప్రోడక్ట్ ఇప్పటికీ కూడా ఉంది, అండ్ మళ్ళీ అంత తక్కువలో వస్తుందా అంటే చెప్పలేం, మళ్ళీ వస్తే అయితే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఇదనే కాదు ఇంకే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ప్రైస్ డ్రాప్ అయినా అక్కడ ఇమీడియట్ అలర్ట్స్ అయితే వస్తాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మాత్రం 3500 మధ్య ప్రైస్ రేంజ్లో అయితే సేల్ అవుతుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇందులో 12.4mm టైటానియం డ్రైవర్స్తో వస్తుంది, ఏఎస్ఎస్బిసి కోడెక్ సపోర్ట్ చేస్తుంది, అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ టు 25 డెసిబెల్స్ వరకు అయితే ఉంటుంది, అండ్ బ్లూటూత్ 5.2 సపోర్ట్తో వస్తుంది, ఇంతకుముందు బ్లూటూత్ 5.3 చూసాం రెండింట్లో, అండ్ రేంజ్ కూడా ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు, నేను పర్సనల్గా యూజ్ చేశాను, బ్యాటరీ లైఫ్ 28 అవర్స్ విత్ కేస్, సింగిల్ బర్డ్ 7 అవర్స్ అయితే వస్తుంది, ఏఎన్సీతో 5 అవర్స్ వస్తుంది సింగిల్ బర్డ్, అండ్ కేస్తో కలిపి సో 20 అవర్స్, రియల్ లైఫ్ యూసేజ్లో ఒక 2 అవర్స్ అటు ఇటుగా అయితే ఉంటుంది, అండ్ ఇది కూడా సేమ్ 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 120 మినిట్స్ అయితే యూజ్ చేయొచ్చు, అండ్ 90 మినిట్స్ విత్ కేస్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే టైం పడుతుంది, అండ్ టైప్ సి సపోర్ట్తో వస్తుంది, 94 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ మోడ్తో వస్తుంది, సో లో లేటెన్సీ మోడ్ అని ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో చెప్తాం కానీ వైర్లా అయితే ఉండదు, సో ప్రో గేమర్స్ కొంచెం డిలేని అయితే నోటీస్ చేస్తారు, సో గేమింగ్ చేసేటప్పుడు మెయిన్గా బిజిఎంఐ ఆడేటప్పుడు స్టెప్స్ యొక్క సౌండ్ అవి అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. ఏ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ తీసుకున్నా బెటర్ ప్రో గేమర్స్ అయితే వైర్డ్ యూజ్ చేయడం, ఇది నేను ఎప్పుడూ చెప్పేది, అండ్ ఈ ఇయర్ ఫోన్స్ IP54 రేటింగ్తో వస్తాయి, సో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది సౌండ్ క్వాలిటీ, సో నాకైతే చాలా బాగా నచ్చింది, పర్సనల్గా నేను చాలా యూజ్ చేశాను, ఈవెన్ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా యూజ్ చేశాను, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఏఎన్సి చాలా బాగా వర్క్ చేస్తుంది, హే మెలడీ యాప్ని యూజ్ చేసి మీరు కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా ఏం లేదు చెప్పడానికి, సో 3000 to 3500 మధ్య ప్రైస్ రేంజ్లో వస్తే అయితే కన్సిడర్ చేయొచ్చు, సో 3000లో అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది 2nd పొజిషన్లో ఉన్నవి రియల్మీ బర్డ్స్ ఎయిర్ 2, అండ్ ఇవి 10mm డ్రైవర్స్తో వస్తాయి, యాక్టివ్ నాయిస్
క్యాన్సిలేషన్ సేమ్ అప్ టు 25 డేస్ బిల్స్ ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు క్లెయిమ్ చేసేది 25 అవర్స్, బట్ మన యూసేజ్లో విత్ ఏఎన్సీ అయితే 18 అవర్స్, వితౌట్ ఏఎన్సీ 22 అవర్స్ అయితే వస్తుంది. మీరు పెట్టుకునే వాల్యూమ్ను బట్టి ఏ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయినా బ్యాటరీ వేరీ అవుతుంది. ఎక్కువ వాల్యూమ్ పెట్టుకుని వింటే బ్యాటరీ తొందర డ్రైన్ అవుతుంది. సో కొంచెం తక్కువ వినే వాళ్ళు, మీడియం పెట్టుకుని వినే వాళ్ళకి బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మనకి బ్లూటూత్ 5.2 సపోర్ట్తో వస్తాయి. సో 88 మిల్లీమీటర్ లో లేటెన్సీ మోడ్తో వస్తాయి. IPX5 వాటర్ రెసిస్టెన్స్తో వస్తాయి. సో డ్యూయల్ మైక్స్ అయితే ఉంటాయి ఏఎన్సీ అండ్ కాల్స్ కోసం. అండ్ మెయిన్గా ప్రోస్ చెప్పుకుంటే ఆడియో క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. ఇందులో కూడా ఏఎన్సీ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఒప్పో ఎన్క్వైరీ 2 ప్రో కంటే కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ రియల్మీ లింక్ యాప్తో మీరు చాలా కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా పెద్దగా కాన్స్ అయితే లేవు. ఒప్పో ఎన్క్వైర్ 2 ప్రో కంటే బెటర్ అని అయితే చెప్పొచ్చు ఓవరాల్గా. నెక్స్ట్ది నెంబర్ 1 పొజిషన్లో ఉంది OnePlus Nord Burst 2. సో 2999 అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. 12.4 మిల్లీమీటర్ టైటానియం డ్రైవర్స్తో ASBC కోడెక్ని సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ డీసెంట్గా వర్క్ చేస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. సింగిల్ బర్డ్ 5 అవర్స్, విత్ కేస్ 27 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో వాళ్ళు క్లెయిమ్ చేయడం అయితే 36 అవర్స్ అని చెప్తారు, బట్ మనకి బాగానే వస్తుంది. 25 అవర్స్ పైన అయితే వచ్చింది నా యూసేజ్లో. సో వితౌట్ ఏఎన్సీ అండ్ విత్ ఏఎన్సీ పెట్టుకుంటే కొంచెం ఒక 1-2 అవర్స్ అయితే తక్కువ వస్తుంది. సో ఓవరాల్గా బెస్ట్ 3000లో మీరు కొనగలిగితే. అండ్ ఇది కూడా టైప్ సి సపోర్ట్తో వస్తుంది. 90 మినిట్స్లో అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. IP55 రేటింగ్తో, బ్లూటూత్ 5.3 సపోర్ట్తో, రేంజ్ విషయం కూడా సో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. రేంజ్ కనెక్టివిటీ చాలా బాగుంది. ఆడియో క్వాలిటీ సో ఎక్సలెంట్గా ఉంది. సో బేస్, ఓకల్స్, ట్రేబుల్స్ సో చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. ఏఎన్సీ ఈ ప్రైస్ రేంజ్లో మిగిలిన వాటితో కంపేర్ చేస్తే నాకు బెటర్గా అనిపించింది. అండ్ హే మెలడీ యాప్ని యూజ్ చేసి మీరు చాలా కస్టమైజేషన్స్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ లేదు. సో అవి ఉంటే ఇంకా బాగుండేది. సో ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ మస్ట్ అనుకుంటే రియల్మీ బర్డ్స్ Air 2 అండ్ ఒప్పో ఎన్క్వైర్ 2 ప్రోకి వెళ్ళండి. అదర్వైజ్ ఇది బెస్ట్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఇవి 3000 ప్రైస్ రేంజ్లో మనకి అందుబాటులో ఉన్న బెస్ట్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో 5000 ప్రైస్ రేంజ్లో ఆల్రెడీ వీడియో చేశాను, మీరు కావాలంటే చెక్ చేయండి. అండ్ బిలో 2000 ప్రైస్ రేంజ్లో కూడా సో బెస్ట్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పై త్వరలోనే వీడియో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.